Hello everyone, great afternoon and welcome to Adda 247 Telugu official YouTube channel. Yes, good afternoon, good afternoon, good afternoon andariki kuda. And ee session lo 2 hours non stop RRB group D kosam manaki reasoning questions discuss cheyabothunnamu. So kabatti evaraithe RRB group D ki prepare avutunnaro everybody should attend this session. Okay, now so session like in that presently we have a 77% discount on all the products, so which we are providing from Adda store. So meeru Adda store nundi edaina product purchase cheskovali anukunte, so y212 ane code use cheyadam valla meeru ee 77% discount ni pondavochu. ఓకే సో అదే విధంగా మీరు ఏదైనా కూడా మహాప్యాక్స్ కానీ లైవ్ క్లాసెస్ కానీ వీడియో కోర్సెస్ టెస్ట్ సిరీస్ ఆర్ ఎనీథింగ్ ఇఫ్ యూ పర్చేస్ ఫ్రమ్ అడ్డా స్టోర్ యూజ్ కోడ్ Y212. ఓకే సో Y212 అనే కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 77% డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ కూడా మనకి ఏ ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ చూసినట్లయితే, అండ్ ప్రజెంట్లీ తెలంగాణ ఎస్ఐన్ కానిస్టేబుల్ బ్యాచ్ ఉంది అవైలబుల్గా. సో ఈ తెలంగాణ ఎస్ఐన్ కానిస్టేబుల్ బ్యాచ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో కూడా మీకు April 6th నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఐన్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్, ఎవ్రీబడీ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ దాట్ మనం ఓన్లీ 1099 రూపీస్కి మీరు Y212 కోడ్ యూస్ చేసి కనుక ఈ ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే కేవలం 1099 రూపీస్కే మీకు ఈ ప్రొడక్ట్ అనేది పొందవచ్చు. సో కేవలం 1000 రూపీస్కి ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి కలిపి క్లాసెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అండ్ ఇది కూడా మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టైం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ మార్నింగ్ 11 to afternoon 2 వరకు మీకు డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా రాజేశ్వరి, అన్ని క్లాసెస్ అన్ని టాపిక్స్ కలిపి చెప్తానండి ఇప్పుడు. ఓకేనా సో అదేవిధంగా అందరికీ కూడా తెలుసు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు, కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా నెక్స్ట్ దీంతోపాటు మనకి APNTS మెగా ప్యాక్ అవైలబుల్గా ఉంది. ఈ మెగా ప్యాక్ ఏంటంటే బ్యాంక్ SSC RRB స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఇండివిజువల్ బ్యాచెస్ ఇంటర్వ్యూ బ్యాచెస్ ఇవన్నీ కూడా ఒకే సింగిల్ ప్రొడక్ట్లో ఉంటాయి. మీరు మున్ముందు ఏ ప్రొడక్ట్ స్టార్ట్ చేసినా కూడా ఏ బ్యాచ్ స్టార్ట్ చేసినా కూడా అది మీకు ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకేనా సో కాబట్టి ఎవరైతే ఈ మెగా ప్యాక్లో పర్చేస్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా Y212 కోడ్ యూస్ చేస్తే మీకు 4000 రూపీస్కి, అది 3909 రూపీస్కి, 3900 రూపీస్కి బ్యాంక్ SSC RRB APPSC గ్రూప్ 2 TSPSC గ్రూప్ 2 AP పోలీస్ TS పోలీస్ ఇంగ్లీష్ బ్యాచ్ రీజనింగ్ బ్యాచ్ మ్యాథ్స్ బ్యాచ్ అదేవిధంగా GS బ్యాచ్ ఇంటర్వ్యూ బ్యాచ్ ఇవన్నీ కలిపి 3909కి వస్తాయి. ఓకే సో కాబట్టి ఇది మీకు ఓన్లీ 12 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 12 మంత్స్లో మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో బ్యాచెస్ అవన్నీ కూడా మీరు మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు. సో వితౌట్ పేయింగ్ అగెయిన్ అండ్ అగెయిన్. ఓకే నౌ సో RRB గ్రూప్ డి బ్యాచ్ కూడా ఉంది. సో ఈ RRB గ్రూప్ డి కూడా మనకు స్టార్ట్ అయింది. Y212 కోడ్ యూస్ చేస్తే మీకు 879 రూపీస్కి మాత్రమే మీరు ఇప్పుడు పొందవచ్చు. సో కాబట్టి మండే నుండి సండే వరకే క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవరైతే RRB గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ఎవ్రీబడీ కెన్ జాయిన్ ఇన్ దిస్ బ్యాచ్ ఆల్సో. ఓకేనా అండ్ ఎవరైతే లైవ్లో ఉన్నారో ఎవ్రీబడీ షుడ్ లైక్. అండ్ నౌ లెట్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ దెన్ what is your answer. అవునండి రాజేశ్వరి, అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. కొందరు 12 అంటున్నారు. సి దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ వాల్యూ 15 స్క్వేర్, ఇది కూడా స్క్వేర్ వాల్యూ 4 స్క్వేర్. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్లో ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ కూడా స్క్వేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఇక్కడ ఇలాంటి స్క్వేర్ లేదు ఆప్షన్లో. సో కాబట్టి వీ కెన్ గో విత్ దాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఇస్ 15 ప్లస్ 1 విల్ బి 16.
ఓకేనా స్క్వేర్ 169 విల్ బి 13 ప్లస్ 1 షుడ్ బి 14 ఇట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ఆన్సర్ గుడ్ స్క్వేర్ నెంబర్ కి నెక్స్ట్ నెంబర్ సింపుల్ ఓకే నెక్స్ట్ PQUT WXBA PQUT నుండి WXBA ఏ విధంగా వచ్చిందో LMQP నుండి వచ్చేటువంటి లెటర్ కాంబినేషన్ ఏంటి ప్లస్ 7 ఇస్ ఇట్ ప్లస్ 7 సిరీస్ గైస్ నౌ లెట్స్ సీ P is a 16, Q is a 17, U is a 21, T is a 20. Is colon. W is a 23, 24, 2, 1. 190 I am writing here B means it's a 28, A means it's a 27. It's better to understand. Now, 16 under 23 chudandi plus 7. And 17 నుండి 24 ప్లస్ 7 21 టు 28 ప్లస్ 7 అండ్ 20 టు 27 విల్ బి ఆల్సో ప్లస్ 7 సో అన్నీ కూడా ప్లస్ 7 లెటర్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది ఆ లెటర్స్ తర్వాత ఏడవ పొజిషన్లో ఉన్నటువంటి లెటర్ని రిప్రజెంట్ చేశారు ఇక్కడ ఎల్ ఈజ్ అ 12 ఎం ఈజ్ అ 13 క్యూ ఈజ్ అ 17 పి ఈజ్ అ 16 సో అన్నీ కూడా ప్లస్ 7 యాడ్ చేస్తే ఇట్ విల్ బి 19 అవుతుంది 19 విల్ బి ఇట్ ఈస్ ఎస్ ఆప్షన్ సి మాత్రమే ఉంది వేర్ ఇస్ డి ఆప్షన్ డి లేదు ఇక్కడ మిస్ అయింది ఓకే లెట్ అండ్ ఇట్ విల్ బి 20 అంటే టి అవుతుంది ఇట్ ఈస్ ప్లస్ 7 అంటే 24 అంటే ఎక్స్ అండ్ ప్లస్ 7 23 అంటే డబ్ల్యూ సో పర్ఫెక్ట్లీ ఇట్స్ ఆప్షన్ సి ఇస్ ఆన్సర్ ఐ థింక్ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ మిస్ అయిందండి గుడ్ నెక్స్ట్ క్వశ్చన్ సో వాట్ విల్ బి ద ఆన్సర్ హియర్ వైరస్ ఇల్నెస్ ఇల్నెస్ అంటే జబ్బు పడడం దెన్ క్లౌడ్ రెయిన్ నైఫ్ లాసరేషన్ బాడీ ఎక్సర్సైజ్ సాఫ్ట్వేర్ వైరస్ సో ఇప్పుడు వైరస్ వల్ల ఇల్నెస్ వస్తుంది వైరస్ వల్ల మనకి జబ్బు పడతాము అదేవిధంగా క్లౌడ్ మేఘం వల్ల మనకి వర్షం పడుతుంది ఎస్ ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఇస్ క్లియర్ ఆన్సర్ గుడ్ DWEV FUGT then HSIR will be so its answer will be నౌ ఇక్కడ డిడబ్ల్యూ ఆపోజిట్ ఈవీ ఆపోజిట్ ఇక్కడ ఎఫ్యు ఆపోజిట్ జీటీ ఆపోజిట్ ఓకే హెచ్ఎస్ ఆపోజిట్ అదేవిధంగా ఐ అండ్ ఆర్ కూడా ఆపోజిట్ సో కింద ఇచ్చిన వాటిలలో ఆపోజిట్ ఏంటి ఇక్కడ జేక్యూ ఆపోజిట్ బట్ ఏపీ ఆపోజిట్ కాదు రాంగ్ జేకే ఆపోజిట్ కాదు జేక్యూ ఆపోజిట్ కేపీ ఆపోజిట్ ఎస్ జేపీ కాదు ఇట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ opposite pairs okay good next question What will be the answer here?
డాగ్ బార్క్ డాగ్కి బార్క్కి రిలేషన్ ఏంటి అసలు బార్క్ అంటే ఏంటి ఇస్ అ సౌండ్ సౌండ్ ఆఫ్ డాగ్ అంటే డాగ్ చేసేటువంటి సౌండ్ మనకి బార్క్ అంటాం ఓకే దెన్ అదే విధంగా కింద ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి 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 రాజు ఆప్షన్ డి అన్నారు నౌ మంకీ సౌండ్ రోర్ అవుతుందా కాదు ఓకే అదేవిధంగా ఓల్ సౌండ్ చిప్ అవుతుందా కాదు రాంగ్ బట్ హర్స్ గుర్రం సౌండ్ నే ఎస్ ఇట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ స్పారో సౌండ్ ట్రంపెట్ కాదు మరి మంకీ సౌండ్ ఏంటి గిబ్బర్ ఓకే రోర్ ఏంటి లయన్ సౌండ్ ఈజ్ అ రోర్ ఆర్ టైగర్ సౌండ్ ఈజ్ అ రోర్ ఆర్ థండర్ సౌండ్ ఈజ్ అ రోర్ ఓకే అండ్ అదేవిధంగా ఓల్ గుడ్లగూబ హోల్ సౌండ్ వచ్చేసి హూట్ హూట్ ఈజ్ ద సౌండ్ ఆఫ్ ఓల్ చుప్ ఈజ్ ద సౌండ్ ఆఫ్ బర్డ్ ఆర్ స్పారో స్పారో సౌండ్ని కూడా మనకి చెప్పు అని అంటాము ఓకేనా ట్రంపెట్ ఈజ్ ద సౌండ్ ఆఫ్ ఎలిఫెంట్ ఓకే దట్ విల్ బి ద ఆన్సర్ సో ఇక్కడ డాగ్ సౌండ్ వచ్చేసి బార్క్ అయినట్టుగా హర్స్ సౌండ్ వచ్చేసి నే అవుతుంది దట్స్ ఆప్షన్ సి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ సో ఖచ్చితంగా రాజు ఈ మొత్తము పీడిఎఫ్ కూడా మీకు నిన్న టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయలేదు నిన్నటివి ఈరోజువి కలిపి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో ఎవరైతే ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ కాని వాళ్ళు ఉన్నారో ఎవ్రీబడి షుడ్ జాయిన్ దెన్ What will be the answer? Horse may What is the answer? Good afternoon, Mahesh. What is the relation? Ichina vatilalo relation enti? Horse, female. Male and female relation icharu. So, ikkada male and female lo, fox is a male, vixen is a female. Yes, it is option A is the perfect answer. టెలిగ్రామ్ ఐడి మీకు పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ Now, elephant flock. Elephant flock. Flock ante enti? It is a group. Okay. So the group of elephants is called a flock. Telegram group link meeku comment box lo post chestanu. Okay. Now. ఇక్కడ ఆడియన్స్ థియేటర్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ని థియేటర్ అంటారా నో గ్రూప్ ఆఫ్ షార్క్ని స్కూల్ అంటారా కాదు అండ్ గ్రూప్ ఆఫ్ ఫిష్ని షోల్ అంటారా ఎస్ గ్రూప్ ఆఫ్ ఫిష్ ఈస్ కాల్డ్ షోల్ గ్రూప్ ఆఫ్ క్యాటిల్ ఈస్ కాల్డ్ హెర్డ్ ఓకే
నెక్స్ట్ ఆన్సర్ సో ఇక్కడ కన్ఫర్మ్డ్ ఇన్విటరేట్ ఉంది దెన్ ఫినాన్షియల్ ఆప్షన్ సి ఎస్ సో కన్ఫర్మ్కి ఇన్విటరేట్కి ఏదైతే రిలేషన్ ఉంటుందో ఫినాన్షియల్కి ఇస్ ద ఆన్సర్ ఎస్ ఓంకార్ దాట్స్ బ్యాంక్రప్ట్ దట్స్ దివాలా ఆపోజిట్ వర్డ్స్ ఫినాన్షియల్గా ఉండడము దివాలా తీయడము రెండు ఒకటి అవుతుంది కాబట్టి సో దాట్ బ్యాంక్ క్రప్ట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఎస్ దోస్ ఆర్ ఆల్ యాంటోనిమ్స్ చూస్ ద ఆడ్ వన్ అవుట్ కోహిమా ఈటానగర్ గౌహతి Shillong. Option C, 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 C. Yes, everyone knows this. Guwahati is not the capital. Then, Kohima is the capital city of which state? This one is the capital of which? And Shillong is capital of which states? Just answer in the comment box. Everybody. నాగాల్యాండ్ కోహిమా అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఈటానగర్ అదేవిధంగా అస్సాం డిస్పూర్ షిల్లంగ్ మేఘాలయ గుడ్ సంపత్ గౌడ్ నెక్స్ట్ Yes, what will be the answer here? Apple, sapota, watermelon, mango. Option C. So apple kani, sapota kani, mango kani. Ivi moodu fruits, ee three fruits kuda chettuku kaastayi. Ante kada? But watermelon maatrame oka నేలపై కాస్తుంది దాని అది కూడా తీగకి ఓకే సో దాట్ విల్ బి ద డిఫరెంట్ ఎస్ ఇట్ ఈస్ వాటర్ మిలన్ ఈజ్ ఆన్సర్ షేక్ నయాబ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ So what is the answer and everybody should like అదే విధంగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆన్సర్ 12th ఆప్షన్ డి సి ఆడ్ వన్ అవుట్ అంటే మూడు కూడా ఒకే విధంగా ఉండాలి ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉండాలి మీరు యాపిల్ తీసుకుంటే మ్యాంగోకి సపోటాకి వాటర్ మిలన్కి మూడింటికి మధ్యలో కామన్ రిలేషన్ ఏముంటుంది ఎస్ ఫస్ట్ టూ నెంబర్స్ మనకి ఎప్పుడైనా ఇలా త్రీ డిజిట్ కానీ ఫోర్ డిజిట్ కానీ వచ్చాయంటే ఫస్ట్ ఆ త్రీ డిజిట్లోనే ఆర్ ఆ ఫోర్ డిజిట్లోనే ఉన్న నెంబర్స్ని యూస్ చేస్తే ఏదైనా నెంబర్ ఫామ్ అవుతుందా చెక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ 1 and 2 అడిషన్ విల్ బి 3 అదేవిధంగా 2 and 3 అడిషన్ విల్ బి 5 4 and 3 విల్ బి 7
బట్ 4 అండ్ 5 విల్ బి 9 ఉండాలి బట్ ఇక్కడ 6 ఉంది yes it is option d is the answer that is a different కన్నచారి ఇట్స్ సి అంటున్నారు శ్రావణ్ మీరు కూడా బట్ ఇట్ ఇస్ డి అండి ఓకే నెక్స్ట్ చూస్ ద ఆడ్ వన్ అవుట్ కృష్ణవేణి గుడ్ ఆఫ్టర్నూన్ మధు మరీ సీట్ ఫస్ట్ బేసిక్ క్లాసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలి సో ముందే విత్తనం నుండి మొక్క రాదు లోపల ఎన్ని గింజలు ఉంటాయని అంత మరీ ఎక్స్ట్రీమ్గా ఆలోచించొద్దు ఓకే ఫస్ట్ బేసిక్ రిలేషన్స్ ఫ్రూట్స్ గురించి ఇచ్చారు అంటే అది సిట్రిక్ ఫ్రూట్సా నార్మల్ ఫ్రూట్సా ఒకటి చెక్ చేసుకోవాలి తర్వాత కొన్ని చెట్లకు కాయసేపు ఉంటాయి ఫ్రూట్స్ అదేవిధంగా నేల మీద కాసే ఫ్రూట్స్ కూడా ఉంటాయి అలా చెక్ చేసుకోవాలి తర్వాత సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి అలా చెక్ చేసుకోవాలి దెన్ ఇవేవి కాకపోతే ఇంకా అనదర్ కేటగిరీస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది నౌ వాట్ విల్ బి ద ఆన్సర్ హియర్ ఆప్షన్ ఏ లో సౌండ్ రాజశేఖర్ సౌండ్ క్లియర్ అండి నా ఇక్కడ చూడండి దిస్ ఈజ్ 1 24 2 19 ఇఫ్ యూ టేక్ ద పొజిషన్స్ దిస్ ఈజ్ 3 దిస్ ఈజ్ 18 దిస్ ఈజ్ 6 దిస్ ఈజ్ 20 అండ్ దిస్ ఈజ్ 13 16 24 22 అండ్ దిస్ ఈజ్ 22 12 11 7 నా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే డిఫరెన్స్ కామన్గా ఉందా అండి ఓకే 1కి 2 దగ్గరలో ఉంది అంటే ప్లస్ 1 ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత మైనస్ 5 ఓకే ఫ్రమ్ హియర్ టు హియర్ ప్లస్ 3 హియర్ టు హియర్ ప్లస్ 2 ఓకే ఇక్కడ నుండి ఇక్కడికి లేదు ఇప్పుడు నియర్గా లేవు ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది ప్లస్ 3 మైనస్ 2 ప్లస్ 3 మైనస్ 2 ఉంది అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ప్లస్ 10 నో మైనస్ 4 ఉంది ఎక్కడ కూడా మనకి కామన్ ప్యాటర్న్ లేదు ఓకే సో వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కామన్ రిలేషన్ ఓకే దెన్ ఇంకా ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు నా ఇక్కడ సో ఒకవేళ మనకి ఈ విధంగా మనకి డిఫరెన్స్ ఆఫ్ లెటర్స్ చెక్ చేసుకున్నా కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఏదైనా ఆపోజిట్ లెటర్స్ సాటిస్ఫై అవుతున్నాయా చెక్ ఇట్ నో ఆపోజిట్ లెటర్స్ నౌ ఆపోజిట్ లెటర్స్ లేవు నెక్స్ట్ లెటర్స్ కూడా క్లియర్గా లేవు దెన్ వీ కెన్ గో విత్ దట్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇట్స్ ఏ ఇస్ అ ఓవెల్ హియర్ 3 కాన్సోనెంట్స్ consonants 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 in the option o a only it has one oval so rest all having consonants next question What will be the answer? It's a little bit buffering. So ఇక్కడ ఇరే రేజ్ చాగ్రీన్ ఇవన్నీ కూడా సిమిలర్ మీనింగ్ సినోనిమ్స్ ఓకే సో బట్
this will be the different option 4. Option 4 is the different, guys. Okay, I first 3 kuda synonyms avtayi and last 4 is the different. Now 15th question. Shravan, meaning entante first 3 vaatiki kopam. Okay, so as compared to the 4th and 3rd kuda similar meaning tho untai, last is different. Volcanoes, tsunamis and tornadoes and explosion. Ikkachunda volcanoes, volcano, tsunami, tornado. So ivanni kuda enti, ivi natural calamities. ఓకే న్యాచురల్గా వచ్చేవి, బట్ ఎక్స్ప్లోజన్ పేలుడు. సో ఇది డిఫరెంట్. ఫస్ట్ 3 కూడా న్యాచురల్గా వచ్చేటువంటి క్యాలమిటీస్ అండ్ ఫోర్త్ 1 మాత్రం ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. సో ఇట్ ఈస్ డి ఇస్ ద ఆన్సర్. ఎస్, ప్రకృతి వైపరీత్యాలు. Choose the odd one out. Ostrich, penguin, emu, owl. Then option D, owl, gudlaguba. Ostrich, nippukodi, penguin. పెంగ్విన్ ఏమంటారు తెలుగులో? పెంగ్వినే. ఓకే, సో ఈము. ఎస్, ఫ్లైట్ లెస్ బర్డ్స్. సో ఆస్ట్రిచ్ కానీ, పెంగ్విన్ కానీ, ఈము కానీ ఇవి ఎగరలేవు, బట్ ఓల్ ఎగరే పక్షి. ఓకే, ఎస్. Next, first 3 nadagagalavu. Okay, owl egurutundi, egire pakshi. Next, choose the odd one out. Triangle, trifle, triathlon and trilingual. What will be the answer? So ikkada chudu, anni kuda triangle, trifle, triathlon and trilingual ivanni unnai. Ivannitlo kuda different entante, anni kuda try 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 undi. Try annanta matra anniti kuda 3 untundani kaadu kada. Okay, see here, triangle means it's a 3 sides. Okay, triangle, that is indicating try. Trifle indicating koncham alpamu, koncham svalpamu. So these are the meanings of trifle. And triathlon and trilingual ivanni indicating 3 try, but option B matram different, koncham. సమ్టైమ్స్ మనకి ఐడియా లేనిటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారు, అసలు మనకు ఆ మీనింగ్ తెలియని కూడా. అలాంటి వాటికి ఏం చేయాలి అంటే, సో ట్రై టు ఫైండ్ ఏ విధంగా ఎలిమినేషన్. ఇప్పుడు మనకు అందులో ఒక వర్డ్ తెలియకపోయినా మిగతావి ఏదో ఒక రకంగా తెలుసుంటాయి కదా, ఆ విధంగా ఎలిమినేట్ చేసుకోండి. ఎలిమినేట్ చేసుకుంటే ఆన్సర్ వస్తే ఓకే అటెంప్ట్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ వోంట్ గెట్ ఎనీ ఆన్సర్ దెన్ లీవ్ ఇట్. ఎందుకంటే సో బికాస్ ఆఫ్ దాట్ వన్ క్వశ్చన్ మనకి నెగటివ్ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో బీ కేర్ఫుల్.
The next question, 18th one. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో లేరో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఐ షేర్ యూ ఇన్ ఎ కామెంట్ బాక్స్ ద టెలిగ్రామ్ గ్రూప్ లింక్. ఓకే, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్? దిస్ ఇస్ 18th ఆన్సర్. 6F ఎంత? డబల్ ప్లస్ త్రీ కదా, ప్లస్ త్రీ. ఎఫ్ నుండి ఐ అగైన్ ప్లస్ త్రీ. ఐ నుండి నెక్స్ట్ ఎంత ఉండాలి? ప్లస్ త్రీ ఉండాలి. ఐ ఇస్ అ నైన్, నైన్ ప్లస్ త్రీ ఎంత? ట్వెల్వ్. ట్వెల్వ్ అంటే ఎల్. ఎల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ ఆప్షన్ ఏ. ఓకేనా? అండ్ దిస్ వన్ అండ్ హియర్, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? మైనస్ త్రీ. ఫ్రమ్ హియర్ టు హియర్ ప్లస్ సిక్స్. ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ మైనస్ త్రీ చేయాలి. So it will be 6. L6 is the answer. Yes. Perfect. And next question. So everybody, ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా మనకి తెలంగాణకి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ April 6th నుండి స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే తెలంగాణ స్టేట్ నుండి ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్లో, దిస్ ఈజ్ ఫర్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో మీకు క్లాసెస్ ఉంటాయి. అండ్ మీకు అతి తక్కువ ధరకే దట్ 1099 రూపీస్కి మాత్రమే మీకు ఇప్పుడు ఈ బ్యాచ్ కాస్ట్ ఉంటుంది. సో మీరు కనుక Y212 అనే కోడ్ యూజ్ చేసి జాయిన్ అయినట్లయితే. ఓకే, దెన్ CHM క్వశ్చన్ మార్క్ అండ్ డబ్ల్యూ. సి నుండి హెచ్ ఎంత? ఇట్ ఈస్ ప్లస్ ఫైవ్, అంతే కదా. 3 and 8 ప్లస్ ఫైవ్. హెచ్ నుండి ఎం అగైన్ ప్లస్ ఫైవ్. ఓకే, ఎం నుండి నెక్స్ట్ ప్లస్ ఫైవ్. ఎం ఈజ్ అ 13, 13 ప్లస్ ఫైవ్ ఎంత? 18. 18 అంటే ఎంత ఉండాలి? ఆర్ రావాలి. ఓకే, ఆర్ 20 అంటున్నారు. నౌ 8 and 12 ప్లస్ ఇట్ విల్ బీ ప్లస్ ఫోర్. ఫ్రమ్ హియర్ టు హియర్ ప్లస్ ఫోర్. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? ప్లస్ ఫోర్ అంటే ఎంత? 20 రావాలి. 20 ప్లస్ 4 24. 50 క్వశ్చన్స్. ఓకే, దట్ ఈస్ ఆర్ 20 ఈజ్ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ ఆర్ ఈజ్ ద ఓన్లీ వన్. మీరు అలా ఇండివిజువల్గా చెక్ చేసుకున్న ఆన్సర్ వస్తుందండి. ఆ లెటర్ చెక్ చేసుకున్న ఆర్ అనేది ఒకే ఆప్షన్లో ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ దట్. ఆ నెంబర్ కూడా 20 అనేది కూడా ఒకే ఆప్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. O1F R2H U6J X21L, దెన్ వాట్ విల్ బి యువర్ ఆన్సర్? ఆప్షన్ సి. హరి, గ్రూప్ డి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటున్నారు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ న్యూస్ రిగార్డింగ్ దట్ ఎగ్జామ్. నౌ ఓ నుండి ఆర్ ఎంత? ఇట్స్ 15 నుండి 18 అంటే ప్లస్ త్రీ. ఆర్ నుండి యూ 18 and 21 అంటే ప్లస్ త్రీ. యూ అండ్ ఎక్స్ అగైన్ ప్లస్ త్రీ. ఎక్స్ అండ్ నెక్స్ట్ ప్లస్ త్రీ. 24 ప్లస్ 3 అంటే ఎంత? 27. అంటే ఇట్ షుడ్ బి 27th లెటర్ ఏమవుతుందండి? ఏ. 24 ప్లస్ 3 27. ఏ అనేది మనకు ఆప్షన్ సిలోనే ఉంది. లెట్స్ చెక్ ద రిమైనింగ్. 1 and 2 టూ నుండి సిక్స్ ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, నెంబర్ చూడండి, 1 2 6 21 ఉంది. 1 into 1 plus 1, 2 into 2 plus 2. ఓకే, 6 into 3 plus 3, 21 into 4 plus 4, 21 4 is 84 plus 4 88. That number 88, clear. Next,
F and H plus 2, next plus 2, next plus 2, next plus 2 will be N, 88. Clear? Next one. And 21st question. So everyone live lo unnaro, everybody should like. Ade vidhanga kotta vachina vallandaru kuda subscribe cheskondi guys. Now 13 17 plus 4, 17 21 plus 4, 21 and 25 again plus 4, okay na? Then next plus 4 ent avutundi? So 25 plus 4 29, it will be option A clearly. Remaining kuda chuddamu, 3 and 7 to 10. From here to here plus 4 minus 5, and ikkada em avutundi? Plus 1 plus 3 plus 1, and ikkada clear ga ledhu. Okay, if you take the letters, sorry, L and D, L is a 12, D is a 4, minus 8, okay, and from here to here minus 8 ostundi, from here to here minus 8, ikka nundi minus 8 raavali, so 14 minus 8 will be 6, F, yes, F will be the. Good afternoon, Soumya Sri. Okay. Avunu Sampath Gowd. Soumya Sri, I'm good. How are you? Now. In a certain code, manufacture is written as ZBTD GBLMD PY. Then what will be your answer? Ekkada chudandi. Manufacture MANU. FACTURE. Manufacture is represented as ZBT DGB LMD PY. Then what will be the answer? So ikkada manaki M is a 13, this is 114. So ఎక్కడైనా మనకి M కి దగ్గరలో ఉన్నటువంటి లెటర్ ఉందా? M L ఇక్కడ ఉంది. ఓకే, హౌ మెనీ లెటర్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్ ఉన్నాయి. సో 11 లెటర్స్ ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే రివర్స్ అవుతాయి. ఓకేనా? నౌ సపోజ్ M అండ్ Y, Y ఇస్ 25, వేర్ ఇస్ ద డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. రివర్స్ తీసుకుంటే M అండ్ Z, Z ఇస్ 26, డబల్ 1 అండ్ plus double, okay, and 14 and 14 28, but T undi, T 20 outundi, 28 kaadu. So manaki kachithanga cheppalem. So ilantappudu kachithanga opposite levu, ade vidhanga next letters, previous letters kuda clear ga lekapothe with respect to letters check cheskondi. Ippudu manaku kavalsina nature kada, N A T U R E kada, okay, N code em outundi, T directly, N will be T ga represent cheskovachu. ఓకే, అదేవిధంగా ఏ ఏ కోడ్ ఏమవుతుంది? ఇట్ ఈస్ బి. ఇక్కడైనా బీనే, ఇక్కడైనా బీనే కదా. నెక్స్ట్ టీ కోడ్, వెర్ ఇస్ టీ? టీ కోడ్ విల్ బి ఎం, టీబిఎం. ఎస్ ఇట్ ఈస్ టీబిఎం, ఎస్ ఆప్షన్ బి. బీలో క్లియర్గా ఉంది, రెస్పెక్టివ్ లెటర్ ఏదైతే కోడింగ్గా రిప్రజెంట్ చేశారో దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. అండ్ యూ కోడ్, యూ కోడ్ విల్ బి డి, అండ్ ఆర్ కోడ్ విల్ బి పి,
and e code will be y. So dpy, last three letters. Okay, direct respective code, perfect. Next, if beautiful is the code for star hash question mark at the rate percentage dollar and then creature is coded, what will be the answer? C code emothundi starting kada, starting will be open bracket. So and that to right side bracket, that is option C. ఒకటి చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ క్లియర్గా ఉంది. ఇంకా వేరేవి కూడా ఏది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఒక వర్డ్ లెటర్స్ కనుక సింబల్స్గా రిప్రజెంట్ చేస్తారో వాటి రెస్పెక్టివ్ లెటర్గా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, గుడ్. నెక్స్ట్, in a certain code Shimla is written as RGHLKZ. How will Patna be coded then? Shimla, SHIMLA. Shimla is represented as RGHLKZ. So this is 19, 8, 9, 13, 12, 1. Then we can take it as this is 18, this is 7, 8, 12, 11, 27. From here to here -1, -1, -1, -1, -1, -1. So all are -1. This is 26, sorry. So అదే విధంగా పాట్నా PATNA 16, 1, 20, 14, 1, 16, 1, 15, that is O. So option C wrong. After that A 27 - 1, 26 అనేది Z అవుతుంది, that is option D wrong. తర్వాత ఈ ఫస్ట్ టూ ఆప్షన్స్లో మిడిల్ లెటర్ ఇస్ డిఫరెంట్, అంటే T - 1, 20 - 1, 19 అంటే ఎస్ అవుతుంది. Yes, it is option B should be the answer. So -1 should be a perfect logic. Then next question. If w plus x equals to 2y, then y plus z equals to 2w, then which equation will be a perfect? Answer guys fast. ఆప్షన్ డి కొంచెం డిఫరెంట్గా ఉంది క్వశ్చన్, అంతే కదా.
Now let's check it. No guys, వాటి నుండి మనం చెక్ చేసుకోవాలి. ఆప్షన్ డి. హౌ గైస్ అందరూ కూడా ఆప్షన్ డి అంటున్నారు. ఓకే, డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ వై. ఓకే, వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు టూ డబ్ల్యూ. ఇవి రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే W plus X plus Y plus Z. Okay. Now, E equation ni ela solve cheyochu. W plus Y plus X plus Z equals to 2 into Y plus W. Clear? Now, ipudu chudandi. Okay. W plus Y 2Y 2W ఉంది. ఓకే, సో అంటే ఇక్కడ ఏమవుతుంది క్లియర్లీ, ఈ W plus Y ని ఇటు తీసుకెళ్తే క్లియర్లీ X plus Z ఈక్వల్స్ టు ఓన్లీ Y plus W అవుతుంది. ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. It is option A guys. Just good afternoon Savitri. So just manaka equation undi left hand side ni right hand side ni divide chesi oka equation laga form cheste manaka option A equation anedi satisfy avutundi. Okay, 26th question and almost 100 persons are watching and everybody should like and subscribe. Now ఆఫ్ కోర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ అప్లై చేస్తుంటారు. ఇఫ్ ఇంటూ స్టాండ్స్ ఫర్ అడిషన్, డివైడ్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, ప్లస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్స్, ఓన్లీ త్రీ. Into stands for addition, divide stands for subtraction, plus stands for multiplication, and minus stands for division. Okay, 40 into means plus, plus 16, divide means minus 16, minus means divided by 8, plus means into 6. It will be 2. 40 plus 16 will be 56 minus 2 into 6 means 56 minus 12 will be, yes it is definitely option C, 44 should be a perfect answer. Forty-four is a perfect. Next, what will come in the place of question mark? E figure lo question mark ekkada undo first find out cheyandi. Is it clear? Image clear ga unda andi? Visible? Okay. Then what is the answer? Okay, kindi numbers meeku kanipinchatledu naaku telisi. Ikkada paina 3 4 9 11 undi. ఇక్కడ 5 2 8 12 అండ్ రైట్ బాటంలో 6 8 క్వశ్చన్ మార్క్ ఇక్కడ బాటంలో ఉందండి, క్వశ్చన్ మార్క్ అండ్ 1. దెన్ ఆన్సర్ ఏమవుతుంది? జనరల్గా మనకి ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి. 4 నెంబర్స్లో ఒక నెంబర్ మిస్ అయింది ఇక్కడ 4 బాక్సెస్లో, అండ్ 1 బాక్స్లో ఒక క్వశ్చన్ ఒక నెంబర్ మిస్ అయింది.
ओके नाउ इकड़ मेरे टोटल एडिशन चेक चेस कुनाट लेते 11 प्लस 3 14 प्लस 4 18 प्लस 9 सो 27 इकड़ टोटल 27 ई बॉक्स लो टोटल चोंडी 12 प्लस 8 इज अ 20 20 प्लस 5 प्लस 2 27 क्लियर नाउ इकड़ 11 प्लस 13 विल बी 24 24 प्लस 3 विल बी 27 आल्सो हियर and 6 plus 8 is a 14 plus 1 15 15 ki inkenta definite ga ee bottom lo unde 20 number 12 yes it's a option c is the answer How many triangles and squares are there in the given figure? క్రింద ఇచ్చిన ఫిగర్లో ఎస్ సమీర్ కొంచెం కొంచెం బఫర్ అవుతుంది బికాజ్ ఆఫ్ బ్యాడ్ నెట్వర్క్ హియర్ నౌ ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ హౌ స్క్వేర్స్లో వీ కెన్ రిమెంబర్ దిస్ ఫిగర్ ఇక్కడ ఎన్ని ఉంటాయి ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి టోటల్లీ 5 స్క్వేర్స్ ఉంటాయి ఓకే అండ్ ఇక్కడ మనకి అవుట్ సైడ్లో ఉన్నటువంటి స్క్వేర్లో ఎన్ని ఉంటాయి 5 ఉంటాయి ప్లస్ ఈ మిడిల్లో ఎన్ని ఉంటాయి మిడిల్లో కూడా ఒక స్క్వేర్ ఉంది కదా ఇలా అంటే మళ్ళీ ఇన్సైడ్ కూడా 5 ఉంటాయి టోటల్గా 10 స్క్వేర్స్ ఉంటాయి 10 స్క్వేర్స్ ఇక్కడ ఆప్షన్ ఏలోనే ఉంది బట్ ఇక్కడ నన్ ఆఫ్ దీస్ కూడా ఉన్నాయండి ఓకే సో నన్ ఆఫ్ దీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సిందే ట్రయాంగిల్స్ కూడా ఇక్కడ 10 ఉన్నాయి మరి ట్రయాంగిల్స్ని ఏ విధంగా కౌంట్ చేసుకోవచ్చు చెక్ చేయండి సి మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే మనకి ఓకేనా ఎన్ని 1 2 3 4 హైయెస్ట్ నెంబర్ 4 8 ఇక్కడ 8 ఉంటాయి ఇందులో 8 ఉంటాయి ఇందులో 8 ఉంటాయి ఇక్కడ కూడా 8 ఉంటాయి టోటల్గా ఎంత 32 ప్లస్ ఓకేనా 32 తర్వాత మళ్ళీ ఇన్సైడ్ కూడా ఇన్సైడ్ ఏంటి ఈ బిగ్ స్క్వేర్ని చూసుకోండి ఓకే సో ఇందులో కూడా ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఇది 1 2 3 4 5 6 7 8 అంటే ఇందులో ఎన్ని ఉంటాయి 8 డబుల్ 16 ఉంటాయి ఓకే జస్ట్ సెకండ్ 3 4 ఓకే ఆల్రెడీ మనం ఇవి కౌంట్ చేసాం ఇండివిజువల్గా ఇవి కౌంట్ చేసాం సారీ 16 ఉంటాయి బట్ కాకపోతే మనం ఇండివిజువల్గా ఇవన్నీ కూడా ఇన్సైడ్ ఉన్నటువంటివన్నీ కూడా మనం కౌంట్ చేయడం జరిగింది కాబట్టి మనకు డబుల్ డబుల్ ఉన్నాయి మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా అంటే ఏ విధంగా సీ నౌ ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఈజ్ 1 ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఈజ్ 1 2 మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ 2 మళ్ళీ 2 2 మళ్ళీ 2 2 టోటల్గా ఎన్ని 8 టోటల్గా 40 వచ్చాయా 40కి దెన్ కార్నర్స్ అండి బిగ్ కార్నర్స్ దిస్ పాయింట్ ఇది ఒకటి దిస్ వన్ ఓకే అండ్ అదేవిధంగా రివర్స్లో ఇదొకటి అండ్ పైన కింద సో టోటల్లీ ప్లస్ 4 వస్తాయి 44 ట్రయాంగిల్స్ ఎస్ ఇట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ అ పర్ఫెక్ట్ వన్ ఆన్సర్ అవునండి మనకి నన్ ఆఫ్ దీస్ ఉన్నాయి కాబట్టి ట్రై టు చెక్ జస్ట్ ఒకసారి అలా చెక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ 29th క్వశ్చన్ ఇస్ ఇన్సైడ్ ద స్క్వేర్ స్క్వేర్ కామా ఎలిప్స్ అండ్ ట్రయాంగిల్ ఆఫ్ కోర్స్ మధు లాంగ్ టైం తీసుకున్నా కూడా మనకి నన్ ఆఫ్ దీస్ ఉన్నాయి కాబట్టి సో అలా బ్లైండ్గా వెళ్ళొద్దు ఆప్షన్ 1 అని
ఆప్షన్ బి. సో ఇక్కడ మనకి స్క్వేర్, స్క్వేర్ అంటే ఇందులో, ఎలిప్స్ అంటే ఈ రెడ్ దానిలో, ఓకే సర్కిల్ లా ఉంది కదా అది, అండ్ ట్రయాంగిల్, అండ్ ట్రయాంగిల్ ఇందులో. ఈ మూడింటిలో ఉండేటువంటి కామన్ నెంబర్ ఏంటి? దట్ ఈస్ హియర్ 7. ఎస్, 7 ఇస్ ఆన్సర్. పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ మార్నింగ్ అట్ 6 o'clock, ఒకరోజు పొద్దున 6 గంటలకి, వినయ్ స్టార్టెడ్ వాకింగ్ విత్ హిస్ బ్యాక్ టువర్డ్స్ ద సన్, అంటే సూర్యుడికి ఆపోజిట్లో, అంటే అతని వెనక భాగం సూర్యుడికి ఎదురుగా ఉండి అతను ముందుకు వెళ్తున్నాడంట. ఓకే, దెన్ హీ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్, అతను లెఫ్ట్కి టర్న్ అయ్యాడు. మహేష్ ఈరోజు 50 questions అండి, 50 questions, 2 hours. ఓకే, టర్న్ లెఫ్ట్, వాక్డ్ స్ట్రేట్ అండ్ టర్న్ టువర్డ్స్ రైట్ అండ్ వాక్డ్ స్ట్రేట్, దెన్ అగైన్ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్ నౌ, ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ ఫేసింగ్, అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు. నౌ ఇక్కడ చూడండి, 6 o'clockకి వినయ్ స్టార్టెడ్ వాకింగ్ విత్ హిస్ బ్యాక్ టువర్డ్స్ ద సన్, అంటే ఇప్పుడు సన్ మనకి ఈస్ట్లో వస్తారు. ఓకే, ఈస్ట్లో సన్ ఉంటారు అంతే కదా, అంటే అతను ఈ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యాడు అని, అంటే వెస్ట్కి వెళ్తున్నాడు. నౌ నో నీడ్ టు డ్రా ద ఫిగర్ గైస్. సో డైరెక్షన్లో లాస్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ హీస్ ఫేసింగ్ అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి నో నీడ్ టు డ్రా ద ఫిగర్, ఫిగర్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎటు వెళ్ళాడు? వెస్ట్ సైడ్ వెళ్ళాడు. ఓకేనా, దెన్ ఆఫ్టర్ దట్ వెస్ట్కి వెళ్ళి వినయ్ స్టార్టెడ్ వాకింగ్ విత్ హిస్ బ్యాక్ టువర్డ్స్ ద సన్, దెన్ స్టార్టెడ్ టువర్డ్స్ లెఫ్ట్, వెస్ట్ నుండి లెఫ్ట్ ఏంటి? సౌత్. ఓకేనా, నౌ వాక్డ్ స్ట్రేట్ అండ్ టర్న్ టువర్డ్స్ రైట్, సౌత్ నుండి రైట్ అంటే ఏంటి? మళ్ళీ కిందికి వెళ్తూ రైట్ అంటే అగైన్ వెస్ట్. ఓకే, అండ్ వాక్ స్ట్రేట్, దెన్ హీ అగైన్ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యాడు. లెఫ్ట్ అంటే ఏంటి? సౌత్ కదా. సో ఫైనల్గా మళ్ళీ సౌత్ డైరెక్షన్కి వచ్చాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫేసింగ్? ఆప్షన్ డి, సౌత్కి వచ్చారు. ఓకే, అంటే మనకి ఫిగర్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి లెఫ్ట్కి ఇటు టర్న్ అయ్యాడు, మళ్ళీ రైట్కి ఇటు టర్న్ అయ్యాడు, ఫైనల్గా లెఫ్ట్ ఇటు టర్న్ అయ్యాడు. ఇది ఫిగర్. ఇలాంటి వాటికి అసలు ఫిగర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఇలా రిప్రజెంటేషన్ చేసుకుని ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ then what will be your answer? సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు, రాఖీ గాట్ ఎంగేజ్ 10 ఇయర్స్ ఇగో, 10 సంవత్సరాల క్రితం ఎంగేజ్మెంట్ అయింది. ఓకేనా, రాఖీస్ ప్రజెంట్ ఏజ్, ఇప్పుడు ప్రస్తుత ఏజ్ ఆఫ్ రాఖీ
ఎంత అంటే 5/3 ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హర్ ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు రాఖీ యొక్క ఏజ్ ఎంగేజ్మెంట్ ఉన్న ఎంగేజ్మెంట్ అప్పుడు ఏజ్ కంటే 5/3 రేట్లు ఎక్కువ అంట ఓకే 5/3 ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఓకే ఇఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాఖీస్ మదర్ ఈజ్ రాఖీ వాళ్ళ మదర్ ఏజ్ వచ్చేసి ఇస్ ట్వైస్ దట్ ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ రాఖీ రాఖీ ఏజ్కి డబల్ అయితే దెన్ వాట్ వాజ్ ద హర్ మదర్స్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అప్పుడు తన ఏజ్ ఎంత ఉంటుంది 60 మదర్స్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ గైస్ ఎంగేజ్మెంట్ అప్పుడు ఏజ్ ఎంత అంటున్నారు నౌ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాఖీ నేను ఎక్స్ అనుకుంటున్నాను ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాఖీ ఓకే ఇఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాఖీస్ మదర్ ఏజ్ ఇస్ ట్వైస్ అన్నారు కదా మదర్ ఏజ్ ఏమవుతుంది 2x అవుతుంది రాఖీ రాఖీ వాళ్ళ మదర్ ఓకేనా నౌ ఇప్పుడు చూడండి రాఖీ గాట్ మ్యారీడ్ 10 ఇయర్స్ ఎగో 10 సంవత్సరాల క్రితం ఎంగేజ్మెంట్ అయింది అంటే ఏమవుతుంది x-10 ఓకే అండ్ రాఖీ ప్రజెంట్ ఏజ్ ఈజ్ అంటే x=2 ఎంత 5/3 ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ 5/3 ఆఫ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎంత x-10 కదా ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాఖీ ఈక్వల్స్ టు ఎక్స్ 5/3 ఆఫ్ x-10 ఇప్పుడు దీని ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 3x = 5x-50 అవుతుంది అప్పుడు 2x = 50 ఓకే దెన్ ఎక్స్ విల్ బి 25 ఇయర్స్ అవుతుంది అంటే రాఖీ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ ఓకేనా నౌ మనకు కావాల్సింది ఏంటి మదర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అప్పుడు ఎంత ఉంటుంది 2x-10 ఉంటుంది మదర్ ఏజ్ అంతే కదా అంటే ఇప్పుడు 2x అంటే 50-10 విల్ బి 40 ఇయర్స్ ఎస్ రాఖీ ఏజ్ 25 ప్రజెంట్ ఓకే ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 25 అండ్ మదర్ ఏజ్ వచ్చేసి 50 ఉంటారు ప్రజెంట్ ఏజ్ ఓకే ఇట్స్ అ 40 ఇస్ ఆన్సర్ 30 కాదు మీకు అర్థం కాలేదా నేను మళ్ళీ చెప్తాను రాఖీ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ మదర్ ప్రజెంట్ ఏజ్ 2x అవుతుంది ఓకేనా సో ఇప్పుడు రాఖీ ఎంగేజ్మెంట్ 10 ఇయర్స్ బ్యాక్ అయింది కదా అంటే ప్రస్తుత ఏజ్కి 10 ఇయర్స్ బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది ఇది ఎంగేజ్మెంట్ ఇయర్ ఓకేనా నౌ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాఖీ ప్రజెంట్ ఏజ్ ఎంత ఎక్స్ కదా ఈక్వల్ టు ఏజ్ ద ట్వైస్ ఆఫ్ సారీ రాఖీస్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 5/3 ఆఫ్ హర్ ఏజ్మెంట్ ఎంగేజ్మెంట్ టైంకి 5/3 టైమ్స్ అంటే అప్పుడు ఏమవుతుంది 3x = 5x-50 కదా అప్పుడు x = 25 అవుతుంది x = 25 అవుతే మదర్ ఏజ్ ఎంత అవుతుంది 50 ఏజ్ అవుతుంది ఎప్పుడు ప్రస్తుతం 10 ఇయర్స్ బ్యాక్ అడిగారు కాబట్టి -10 సో 50-10 విల్ బి 40 ఇస్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇట్స్ ఆప్షన్ బి ఓకే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎగో ఎస్ వీ షుడ్ డూ దట్ -10 ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ద విచ్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెన్ నాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్ కెన్ నాట్ బి సస్పెన్స్ఫుల్నెస్
అనే వర్డ్ నుండి సెన్స్ ఫామ్ అవుతుందా ఎస్ ఈ సస్పెన్స్ ఎన్ ఎస్ ఈ సెన్స్ ఫామ్ అవుతుంది ఎస్ ఇట్ ఈస్ రాంగ్ ఓకే ఫ్యూయల్స్ ఎఫ్యూఈఎల్ఎస్ ఫామ్ అవుతుంది యూస్ఫుల్ యూఎస్ఈఎఫ్యూఎల్ ఫామ్ అవుతుంది ఫుల్నెస్ ఎఫ్యూఎల్ఎల్ ఓన్లీ వన్ ఎల్ మాత్రమే ఉంది ఇక్కడ డబల్ ఎల్ ఇచ్చారు కాబట్టి ఇది కెన్ నాట్ బి ఫామ్ ఎస్ ఇట్ ఈస్ ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్ గుడ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్యాడ్ ఈజ్ రిటన్ యాజ్ సెవెన్ SAP is written as 9. Next, ban written in that code language. Ela manaki ippudu bad nundi 7 ela vastundi BAD. టోటల్ అడిషన్ విల్ బి సెవెన్ ఓకే అదేవిధంగా SAP SAP ఇదేమవుతుంది 19 1 16 20 ప్లస్ 16 36 అంటే 3 ప్లస్ 6 విల్ బి 9 ఓకే అండ్ అదేవిధంగా బ్యాన్ BAN 2 ప్లస్ 1 ప్లస్ 14 3 ప్లస్ 14 will be 17. 1 plus 7 is a 8. Yes, that's a perfect answer. Next question. In the following question, correct the equation by interchanging two signs. A rendu symbols ni interchange chesthe manaki equation satisfy avutundi antunnaru. So suppose into and minus interchange chesthe chudandi into place lo minus vastundi minus place lo into vastundi. So ila interchange chesthe manaki em vastundi 9 minus 3 plus 8 divided by 4 ఇంటూ 7 అవుతుంది సో ఇక్కడ 4 2 జా ఓకే ఫైన్ అండ్ 2 4 7 జా 14 9 మైనస్ 3 ప్లస్ 14 28 అవుతుందా అవ్వదు ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ నెక్స్ట్ ప్లస్ అండ్ మైనస్ అండ్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ నౌ 9 ఇంటూ 3 27 మైనస్ 8 డివైడెడ్ బై 4 ప్లస్ 7 సో ఇట్ విల్ బి 34 మైనస్ 2 అవుతుందా ఎస్ ఇట్ డస్ నాట్ ఫాలోస్ ఇది కూడా నెక్స్ట్ థర్డ్ వన్ చెక్ చేద్దాం డివైడ్ అండ్ ఇంటూ ఇంటూ ప్లేస్లో డివైడ్ 8 4 32 మైనస్ 7 ఇట్ విల్ బి 35 మైనస్ 7 35 minus 7, it is satisfying with that. Sorry, ikkada plus kada. Divide and I did divide plus lo into plus lo divide. I think fourth one nen check chesanu. Fourth one satisfy avutundi guys. Yes, Samir. Yes, that is a D. I check the D directly.
ఫోర్ స్టార్ 5% 3 = 8,000 అండ్ 2 స్టార్ 3% 2 = 36 దెన్ 4 స్టార్ 3% 3 = ? ఆన్సర్ ఏమవుతుంది దీనికి What will be the answer here? So, ఇక్కడ 8,000 అన్నారు 8,000 అనేది ఏ నెంబర్ యొక్క క్యూబ్ అండి ఇక్కడ 36 అనేది కూడా ఒక స్క్వేర్ ఇది ఓకే ఇది క్యూబ్ వాల్యూ ఇవన్నీ మల్టిపుల్ చేసినా మనకి రాదు ఓకే బట్ ఇక్కడ 4 × 5 will be 20 whole power 3 will be 8,000 ఓకే అదే విధంగా 2 × 3 = 6 పవర్ దిస్ స్క్వేర్ విల్ బి 36 నెక్స్ట్ 4 × 3 = 12 పవర్ 3 1728 ఇట్ ఈస్ ఆప్షన్ బి ట్వెల్వ్ క్యూబ్ ఎస్ వన్ అజ ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్ Next 36th. Yes, Dana Reddy, it's a into chasey third number power T scale ali. I'll square into a square, cube into a cube. Now, in the following question, select the number which can be placed at the sign of question mark from the given alternatives. సో ఇంకా ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఉన్నారో అందరూ కూడా అక్కడ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను ఇవ్వండి అండ్ ఈ పీపీటీ మొత్తం కూడా అక్కడ నేను షేర్ చేస్తాను విత్ సొల్యూషన్స్ ఆల్సో ఓకే నౌ ఇక్కడ మిడిల్లో బిగ్ నెంబర్ ఉంది సో బిగ్ నెంబర్ 31 కానీ 145 కానీ ఇక్కడ రాబోయే నెంబర్ కానీ రావాలంటే ప్యాటర్న్ ఏ విధంగా ఉంది ఇక్కడ ఫస్ట్లో చెక్ చేస్తే 3 5 = 15 15 2 = 30 30 + 1 అంటే ఈ 3 నెంబర్స్ మల్టిపుల్ చేసి ఈ నెంబర్ యాడ్ చేస్తే అంటే 2 × 3 × 5 + 1 ఓకే ఇక్కడ ఏం చేయాలి 4 × 3 × 2 + 6 చేయాలి సటిస్ఫై అవుతుందా 4 × 8 = 24 24 + 6 నాట్ సటిస్ఫైడ్ ఓకే బట్ ఇక్కడ ఈ 4 నెంబర్స్ అన్నీ మల్టిపుల్ చేయండి 3 × 2 = 6 6 5 = 30 31 + 30 + 1 ఇక్కడ కూడా 2 4 = 4 4 3 sorry 2 4 = 8 8 6 = 48 × 3 144 + 1 ఇక్కడ కూడా 170 + 1 షుడ్ బి 71 ఎస్ ఇట్ ఈస్ ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్ How many triangles are there in the given figure? Triangles ennu unnai. How many triangles? So triangles find out cheyali ante first of all we should remember here how many. Ikkada 3 undi. Lo triangles ante if it is like this ఇలా ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ మల్టిపుల్ విత్ 2 1 2 3 4 5 6
सेवन एट एट डबल इकड़ सिक्सटीन वस्ताई ओके ना इकड़ कूडा दीन्नी स्प्लिट चेसुकोंडी पैन पार्ट सपरेट मिडिल पार्ट सपरेट किंदी पार्ट सपरेट पैन एन्नि वस्ताई थ्री वस्ताई इकड़ एन्नि उन्नाई वन टू थ्री फोर फाइव सिक्स अंटे इंदुलो मन की ट्वेल्व वस्ताई किंद एन्नि वस्ताई थ्री वस्ताई अंटे टोटल गा ट्वेल्व प्लस थ्री प्लस थ्री आफ्टर दैट इंडिविजुअल काउंट चेसिन तर्वात अवन्नी कलपंडि पैन उन्न ट्रायंगल नि किंद स्क्वेर की कलिपिते एंड दिस पार्ट दिस पार्ट दिस पार्ट अंटे इला ओक ट्रायंगल अनेदी एक्स्ट्रा फॉर्म अवुतुंदि ओकेना मल्ली इला किंद नुंचि इंकोक फॉर्म अनेदी पक्कक इंकोक ट्रायंगल फॉर्म अवुतुंदि अंटे पैन इंका रेंडु फॉर्म अवुतायि अंड बॉटम लो अगेन फ्रम हियर टू हियर वन ट्रायंगल फ्रम हियर टू हियर आल्सो वन ट्रायंगल अंटे प्लस टू एक्स्ट्रा इक्कड फॉर्म अवुतायि ओके टोटल एन्नी 12 प्लस 3 विल बी 15 18 18 प्लस 2 20 एंड 22 यस इट इज 22 इज द टोटल नंबर ऑफ ट्रायंगल्स यस गुड ओके नेक्स्ट सो एवरैते लाइव लो उन्नारो प्रति ओक्करू कूडा लाइक चेयंडी अदे विधंगा प्रति ओक्करू कूडा सब्सक्राइब चेसुकुने कूडा बेल आइकॉन पै क्लिक चेयंडी यू विल गेट द नोटिफिकेशन्स डेली नाउ अंड प्रति रोजु मनकु सेशन 11 एएम की उंटुंदी रीजनिंग अदे विधंगा 3 पीएम सो ई टू सेशन्स 11 की 3 की ई 2 अवर्स लो मनकि लाइव सेशन अनेदी उंडडं जरुगुतुंदी यूट्यूब लो सो एव्रीबडी शुड जॉइन Now, ikkada statement and conclusion syllogism based question. Some pens or pencils? Pencil. All pencils are erasers. All pencils are erasers. Okay. Then what will be the answer? Some pens are erasers. Obviously, konni pennulu anevi erasers avutayi. ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ సెకండ్ వన్ నో పెన్ ఈజ్ ఎరేజర్ అసలు మనకి స్టేట్మెంట్లో ఎక్కడైనా నెగటివ్ ఉందా లేదు నెగటివ్ లేకుండా నెగటివ్ కంక్లూజన్ చెప్పలేము ఎస్ సెకండ్ వన్ ఈజ్ ఫాల్స్ థర్డ్ ఏంటి సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్స్ ఎరేజర్స్ పెన్సిల్స్ మొత్తము కూడా ఎరేజర్లో ఉన్నప్పుడు ఎరేజర్ కూడా కొంత పార్ట్ ఆఫ్ ఎరేజర్ కూడా పెన్సిల్తో షేర్ అవుతున్నట్టే కదా అంటే సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్ అవుతాయి సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్స్ కూడా అవుతాయి సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్సిల్స్ ఎస్ ఇట్ ఈస్ థర్డ్ వన్ ఓకే నౌ ఇప్పుడు వన్ అండ్ టూ ఐదర్ ఆర్ అవుతాయా జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్ క్యాన్ వీ అప్లై ఐదర్ ఆర్ ఫర్ వన్ అండ్ టూ pens pens and no combination answer em avutundi one correct so neither nor idu manam apply cheyalemu either or ki ivi rendu kuda eligible kaadu enduku ante individual ga adhe vidhanga okati positive undali okati negative undali అదే విధంగా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ కంపల్సరీగా సేమ్ ఉండాలి అండ్ ఆల్ అండ్ నో కాంబినేషన్ ఉండకూడదు ఓకే అది కాకుండా సమ్ అండ్ నో అయినా ఉండాలి అదేవిధంగా సమ్ అండ్ సమ్ నాట్ అయినా ఉండాలి అదేవిధంగా ఆల్ అండ్ సమ్ నాట్ ఈ త్రీ కాంబినేషన్లో ఏదో ఒకటి ఉండాలి ఈ కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా మనం దానికి ఐదర్ ఆర్ అప్లై చేయలేము కాబట్టి ఇక్కడ ఇవి రెండు రాంగ్ కాదు ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అవుతుంది సో కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ దానికి మనం ఐదర్ ఆర్ అప్లై చేయకూడదు సో ఓన్లీ త్రీ ఆప్షన్ బి ఫాలో అవుతుంది ఎస్ సంపత్ గౌడ్ గుడ్ నెక్స్ట్
కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. కామెంట్ బాక్స్లో లింక్ ఉంది, మొత్తము కూడా మీకు అక్కడ పోస్ట్ చేస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ సొల్యూషన్. ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తము కూడా పీపీటీలో ఉంటుంది, మీ రిఫరెన్స్కి యూజ్ అవుతుంది కంపల్సరీగా. సో ఎవ్రీబడి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టేట్ లెవెల్, డెఫినెట్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ కమింగ్ ఎగ్జామ్స్. నెక్స్ట్, త్రీ పొజిషన్స్ ఆఫ్ ఎ క్యూబ్ ఆర్ షోన్ బిలో, వాట్ విల్ కమ్ ఆపోజిట్ టు ద ఫేస్ కంటైనింగ్ ఐ, సారీ వన్ నాట్ ఐ, వన్ రోమన్ నెంబర్స్. సో ఇక్కడ వన్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ టూ ఫోర్, టూ ఫోర్ ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ టూ ఉంది బట్ ఇక్కడ సిక్స్ ఉంది, సో లేదు. సో కాబట్టి ఇవి రెండు చెక్ చేస్తే సరిపోతుంది కదా. హౌ? టూ టూ కామన్, టూకి వన్ అనేది ఏ విధంగా ఉంటుంది? యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో సిక్స్, సో వన్ అండ్ సిక్స్ ఆర్ ఆపోజిట్. ఓకేనా? రిమైనింగ్ ఫోర్ అండ్ ఫైవ్, ఫోర్ అండ్ ఫైవ్ ఆర్ ఆపోజిట్. రిమైనింగ్ టూ అండ్ త్రీ ఆర్ ఆపోజిట్. సో మనకు కావాల్సింది వన్కి ఆపోజిట్, కాబట్టి వన్ ఆపోజిట్ టు సిక్స్, ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. గుడ్. ఉంటుంది మార్నింగ్ 10 to 12. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అవ్వండి. రేపు సేమ్ ఇలాంటి క్వశ్చన్సే బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా నేను లింక్ షేర్ చేస్తాను టెలిగ్రామ్లో, ఆబ్వియస్లీ. ఓకేనా? సో 10 o'clock మార్నింగ్, 10 to 12 ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ హౌ మెనీ పెన్స్ ఆర్ బ్లూ? పెన్స్ ఏంటి? రెక్టాంగిల్ ఇస్ ద పెన్స్. బ్లూ ఏంటి? దిస్ ట్రయాంగిల్. బ్లాక్ ఏంటి? దిస్ ట్రయాంగిల్. ఆప్షన్ ఏ. ఇక్కడ హౌ మెనీ పెన్స్ ఆర్ ఓన్లీ బ్లూ అని అడగలేదు. ఓకే, కేవలం ప్రత్యేకంగా ఒకదానికి మాత్రమే సంబంధించి ఎక్కడ ఇవ్వలేదు. సో కాబట్టి ఇక్కడ హౌ మెనీ పెన్స్ అంటే రెక్టాంగిల్, హౌ మెనీ బ్లూ ఇందులో కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే 4 + 19 ఇట్ విల్ బి 23 షుడ్ బి ద ఆన్సర్. 19 కాదు గాయస్. ఓకే, సపోజ్ హౌ మెనీ పెన్స్ ఆర్ ఓన్లీ బ్లూ అన్నారనుకోండి, ఓన్లీ కేవలం బ్లూ మాత్రమే, అంటే అప్పుడు 19 అవుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ అనలేదు, ఎన్ని పెన్నులు బ్లూలో ఉన్నాయి అన్నారు. 4 కూడా బ్లూలో ఉన్నట్టే కదా. సో 4 + 3 వీ షుడ్ కన్సిడర్, నాట్ 19. ఓకే, దెన్ ఎస్ మహేష్, రేపు 10 a.m. నుండి 12 p.m. వరకు మార్నింగ్ మీకు లైవ్ సెషన్ ఉంది రీజనింగ్. ఓకేనా? 2 hours. ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ రిచ్. ఓకే, సర్కిల్ రిప్రజెంట్స్ హ్యాపీ. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ హ్యాపీ. ఓకే, అండ్ స్క్వేర్ రిప్రజెంట్స్ ఇండియన్స్. హౌ మెనీ రిచ్ అండ్ హ్యాపీ బట్ నాట్ ఇండియన్? బట్ నాట్ ఇండియన్ అంటే స్క్వేర్లో ఉండకూడదు. ఓకే, సో హియర్ హౌ ఉండాలి? దిస్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ 13. ఎస్ ఇట్ ఈస్ బి. జ్యోతి, ఇక్కడ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కామెంట్ బాక్స్లో షేర్ చేశాను, ఎవ్రీబడి కెన్ జాయిన్. హౌ మెనీ రిచ్ అండ్ హ్యాపీ బట్ నాట్ ఇండియన్? రిచ్ అండ్ హ్యాపీ బట్ నాట్, సేమ్ క్వశ్చన్, సారీ సేమ్ క్వశ్చన్ కదా. హౌ మెనీ రిచ్ అండ్ హ్యాపీ బట్ నాట్ ఇండియన్? రిచ్ అండ్ హ్యాపీ బట్ నాట్ ఇండియన్, సేమ్ క్వశ్చన్ అండి. 13. The next question.
the sequence of a head folding a piece of square paper and the manner in which the folded paper has been cut is shown in figures XYZ. How would this paper look when unfolded? Then డెఫినెట్గా చంద్రశేఖర్ నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను ఈ పీపీటీ ఈ పీడిఎఫ్ అదేవిధంగా నిన్నటి జరిగినటువంటి డైరెక్షన్స్ ఆర్గ్యుమెంట్ ఓకే ఈరోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ క్వశ్చన్స్ అండ్ నిన్న జరిగినటువంటి డైరెక్షన్ అదేవిధంగా కోర్స్ ఆఫ్ యాక్షన్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో ఇక్కడ పేపర్ని పైనుండి కిందికి ఫోల్డ్ చేశారు ఓకే ఫైన్ నెక్స్ట్ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ అండి ఇలా కార్నర్గా ఈ కార్నర్ మిడిల్లోకి ఫోల్డ్ చేశారు ఈ కార్నర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేశారు ఫోల్డ్ చేసి ఇలా ఇక్కడ కట్ చేశారు కట్ చేసి ఇక్కడ ఒక సెమీ సర్కిల్ లాగా ఇక్కడ ఒక సెమీ సర్కిల్ లాగా కట్ చేశారు కట్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది ఓకేనా అండ్ హియర్ వి గెట్ దీన్ని ముందు కట్ చేశారు కాబట్టి సో విల్ గెట్ లైక్ దిస్ ఇలా వస్తుంది హాఫ్ పేజ్ వచ్చిందా మళ్ళీ మొత్తం పైకి ఓపెన్ చేస్తే ఈ సర్కిల్ ఇక్కడ వస్తుంది దిస్ సర్కిల్ విల్ గెట్ హియర్ అండ్ విల్ గెట్ లైక్ దిస్ సో అలా ఎక్కడుందండి దాట్స్ విచ్ వీ కెన్ గో విత్ దట్ ఆప్షన్ సి సారీ ఓకే ఓకే కింద బాటంలో డిఫరెంట్ కట్ చేస్తారండి సారీ ఓకే ఓకే నెక్స్ట్ అవునండి అవునండి సమీర్ ఇఫ్ అడ్డా ఈజ్ కోడెడ్ యాజ్ 1881 దెన్ దెన్ హౌ ఇస్ ఫోన్ మనకి ఇప్పుడు అడ్డా ఏ విధంగా రిప్రజెంట్ చేశారు 1881గా రిప్రజెంట్ చేశారు ఓకే ఐ విల్ రైట్ ఇన్ ద బాటమ్ 1881గా రిప్రజెంట్ చేశారు దీని పొజిషన్స్ ఏంటి 1441 కదా నౌ డిఐజిని ఎలా రిప్రజెంట్ చేశారు దిస్ ఇస్ 4 దిస్ ఈజ్ 9 దిస్ ఈజ్ 7 సో ఇక్కడ 4 187 అంటే ఇక్కడ మిడిల్ నెంబర్ని డబల్ చేస్తున్నారు చూడండి ఇక్కడ కూడా మిడిల్ నెంబర్స్ని డబల్ చేశారు ఓకేనా సో ఇక్కడ మనకి ఫోన్ పిహెచ్ఓఎన్ఈ ఫోన్లో దిస్ ఇస్ 16 దిస్ ఈజ్ 8 15 14 5 కదా ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ షుడ్ బి సేమ్ అంటే ఇది 16 ఉండాలి ఇది 5 ఉండాలి మిడిల్లో 8 8 16 ఓకేనా 15 15 30 14 14 28 సో ఇట్ విల్ బి ఆప్షన్ ఏ మిడిల్ నెంబర్స్ వాట్ ఇట్ డబల్ ఓకే నెక్స్ట్ సో ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది దెన్ 45th క్వశ్చన్
మిర్రర్ ఇమేజ్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ రైట్ సైడ్ నాగశ్రీను హాయ్ గుడ్ ఈవినింగ్ నౌ ఇక్కడ చూడండి రైట్ టాప్ కార్నర్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు ఇది ఎక్కడ ఉండాలి లెఫ్ట్ టాప్కి రావాలి బట్ ఇక్కడ చూడండి ఇది లేదు సో ఇక్కడ బీసీడీలో ఓకే ఫైన్ నౌ బీసీడీలో డాలర్ డాలర్ పొజిషన్ ఈజ్ ఆల్సో సేమ్ బట్ డాలర్ అనేది నార్మల్గా ఇలా ఉంటుంది ఓకేనా అది ఎలా అవ్వాలి రివర్స్లో అవ్వాలి అంటే ఇలా అవ్వాలి బట్ ఆప్షన్ సిలో చూడండి సేమ్ డాలర్ అదే విధంగా ఉంది ఆప్షన్ సి రాంగ్ నౌ ఇక్కడ వేవ్ ఎలా ఉందో అలాగే ఉంటే అది ఆప్షన్ రాంగ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఆ ఫిగర్ ఈ ఫిగర్ సేమ్ ఉంది అంటే దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆప్షన్ బి ఓకే ఎస్ ఇట్ షుడ్ బి ఎ బి ఇస్ ఆన్సర్ సి కాదు డాలర్ అనేది చేంజ్ అవుతుంది గైస్ ఇలా నార్మల్గా ఉంటుంది మిర్రర్ ఇమేజ్లో అది లెఫ్ట్ అండ్ రైట్ చేంజ్ అవుతుంది కాబట్టి డాలర్ షుడ్ బికమ్ లైక్ దిస్ ఓకే అది డైరెక్ట్ ఎలిమినేట్ అవుతుంది నెక్స్ట్ ఇఫ్ డియర్ ఈజ్ కోడెడ్ యాజ్ 1 2 3 4 హెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 2 3 4 5 ఓకే డియర్ ఈజ్ కోడెడ్ 1 2 3 4 ఓకే హెడ్ ఈజ్ కోడెడ్ 2 3 4 5 ఓకే టియర్ ఈజ్ కోడెడ్ యాజ్ 1 3 4 6 హెల్ప్ ఈజ్ కోడెడ్ యాజ్ 4 7 5 8 దెన్ దేర్ టిహెచ్ఈఐఆర్ కోడ్ ఏమవుతుంది నౌ ఇక్కడ మనం జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు డి స్టార్టింగ్లో ఉంది ఏముంది 1 అనుకుంటే ఇక్కడ డి లాస్ట్లో ఉంది 5 ఉంది ఇక్కడ బట్ ఇక్కడ 1 లేదు అంటే రెస్పెక్టెడ్గా ఉన్నటువంటి కోడ్ అది కరెక్ట్ కాదు రిపీటెడ్గా ఉంటే మనం చెక్ చేసుకోవాలి నౌ ఏ విధంగా కరెక్ట్ అవుతుంది సి ఇప్పుడు ఈఏ ఉంది డిఈఏ డిఈఏ ఉంది ఇక్కడ ఆర్ డిఫరెంట్గా ఉంది ఓకేనా ఇక్కడ హెచ్ డిఫరెంట్గా ఉంది ఈ రెండిట్లలో కామన్ ఏముంది 2 3 4 2 3 4 అంటే ఇక్కడ 1 అంటే ఆర్ డైరెక్ట్గా 1 రిప్రజెంట్ చేస్తారు ఇక్కడ లాస్ట్లో ఆర్ ఉంది కదా ఇట్ షుడ్ బి 1 ఓకేనా అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి రాంగ్ క్లియర్ నెక్స్ట్ 1 దెన్ సెకండ్ ఏంటి ఐ కావాలి ఓకే ఐ ఉందా అండి హెడ్ టియర్ హెల్ప్ ఐ అసలు మనకి ఎక్కడా లేదు కోడ్ ఓకే నైస్ చెక్ చేద్దాము నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సిన హెచ్ హెచ్ కోడ్ ఏమవుతుంది 5 అవుతుంది అంటే ఈ హెచ్ కోడ్ 5 అవుతుంది ఓకే నెక్స్ట్ ఈఏ 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 ఈ ఫస్ట్ 3లో ఈఏ ఈఏ కామన్ అంటే 3 4 3 4 3 4 ఓకే 3 4 3 4 3 4 పోను 1 and 6 మిగిలిపోయాయి 1 ఏమవుతుంది ఇది ఆర్ అవుతుంది ఓకే ఆర్ విల్ బి 1 ఆల్రెడీ మనకి పోయింది అంటే టీ కోడ్ ఏమవుతుంది 6 అవుతుంది అంటే టీ కోడ్ విల్ బి 6 6 5 రావాలి ఇట్ ఈజ్ ఆప్షన్ డి ఓకే ఎస్ ఇట్ ఈజ్ హెచ్ ఈజ్ అ 5 సి గైస్ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాలి హెచ్ అనేది సెకండ్ ప్లేస్లో 5 అంటే ఇక్కడ డైరెక్ట్గా సెకండ్ ప్లేస్లో ఉండేది ఆన్సర్ అని కాదు ఎందుకంటే ఇప్పుడు డి కోడ్ స్టార్టింగ్లోనే లేదు కదా అది ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడ హెచ్ కోడ్ కూడా 5 అంటే అది సెకండ్ ప్లేస్లోనే ఉందని కాదు వేరే ప్లేసెస్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో దాట్ మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్ ఆప్షన్ డి మరి ఈ అండ్ ఐ కోడ్ ఫైండ్ అవుట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది బట్ నో నీడ్
Soumya is standing facing north. She walks 10 kilometers straight, turns left and walks another 10 kilometers, and turns right and walks 5 kilometers, and finally turns left and walks 15 kilometers to reach a park. Which direction is she facing now? Okay, now manaki kavalsindi enti, which direction is she facing now? Ante final ga atanu a direction lo unnaru. Final direction eppudaithe find out cheyamantaro, no, don't draw the figure. Okay, now let's see. First a direction lo unnaru, north direction lo unnaru. North direction lo unnaru. She walks 10 kilometers straight, north lo 10 kilometers vellaru. ఓకే నా నెక్స్ట్ టర్న్స్ లెఫ్ట్ నార్త్ నుండి లెఫ్ట్ అంటే టు ఇట్ సైడ్ అంటే ఏ డైరెక్షన్ వెస్ట్ డైరెక్షన్ ఓకే వెస్ట్ డైరెక్షన్ 10 కిలోమీటర్ వెళ్ళారు ఓకేనా అండ్ టర్న్స్ రైట్ వెస్ట్ నుండి రైట్ రైట్ అంటే ఏంటి మళ్ళీ నార్త్ డైరెక్షన్ ఎంత 5 కిలోమీటర్ వెళ్ళారు ఓకేనా అండ్ ఫైనల్లీ టర్న్స్ లెఫ్ట్ నార్త్ నుండి మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యారు లెఫ్ట్ అంటే ఏంటి మళ్ళీ వెస్ట్ డైరెక్షన్ okay 15 kilometer then finally in which direction finally she is in west direction yes padamara yes Virish next what will be the answer so here 279 ikkada chudandi last row lo 126 168 216 undi okay so ikkada big numbers unnai kabatti kachithanga the values should be calculated like this so ivanni mottham add chesina manaki answer raadu so multiple with 49 yes 126 and 21 8 168 and 9 4 36 36 into which number will give the 216 36 6 is it a so 36 6 are 216 kabatti yes it is option c 6 is the answer yes Madhavi it's option c is the answer 6 yes meeru ee vidha 216 divided by 6 chesukuna 36 chesina but kaakapothe koncham calculate time yes Pooja Prasanna option c next Ramesh was born on 4th October 1999. Dinesh was born 6 days before Ramesh. The Independence Day of that year fell on Sunday. Which day was Dinesh born? దెన్ ఎవరైతే లైవ్లో ఉన్నారో అందరూ కూడా లైక్ చేయండి గాయస్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చాలామంది కనిపిస్తున్నారు దెన్ వాట్స్ ద ఆన్సర్ రమేష్ ఎప్పుడు జన్మించారు రమేష్ వాజ్ బోర్న్ 4th October 1999 ఓకే దెన్ దినేష్ వాజ్ బోర్న్ 6 డేస్ బిఫోర్ రమేష్ రమేష్ కంటే 6 రోజుల ముందు దినేష్ జన్మించాడంట ఓకే
దినేష్ వాజ్ బోర్న్ 6 డేస్ బిఫోర్ రమేష్, రమేష్ కంటే ముందు 6 రోజుల ముందు. ఓకేనా? మనకి రమేష్ పుట్టినరోజు ఎప్పుడు? అక్టోబర్లో. అక్టోబర్ కంటే ముందు ఏ రోజు వస్తుంది? సెప్టెంబర్ వస్తుంది. సెప్టెంబర్లో మనకి ఎన్ని రోజులు? 30 డేస్. 30 డేస్లో ఆల్రెడీ మనకి ఇక్కడ ముందు కాబట్టి ఆల్రెడీ 1 నుండి 4 వరకు 4 డేస్ కంప్లీట్ అయిపోయాయి. సో 30th సెప్టెంబర్ వచ్చేసి 5th డే, 29th విల్ బి 6th డే అవుతుంది. అంటే మనకి దినేష్ ఎప్పుడు పుట్టారనొచ్చు? 29th of September 1999. ఓకే, 29th సెప్టెంబర్ షుడ్ బి దిస్ దినేష్ బోర్న్. నౌ ద ఇండిపెండెన్స్ డే ఆఫ్ దట్ ఇయర్ ఫెల్ ఆన్ సండే. అంటే ఇప్పుడు 15th ఆగస్ట్ 1999 సండే అవుతే 29th సెప్టెంబర్ 1999 ఏ రోజు? దిస్ ఇస్ ద క్వశ్చన్. అంటే ఇలా డైరెక్ట్గా ఇవ్వకుండా 6 రోజుల ముందు పుట్టాడు అనేది కొంచెం ఎక్స్ట్రా కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ రోజు అవుతుందండి? సో ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ 2 మంత్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఆగస్ట్లో టోటల్గా మనకి 31 డేస్ ఉంటాయి. 31 డేస్లో ఆల్రెడీ ఇక్కడ 15th డే కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ మనం 16 డేస్ తీసుకోవాలి. ఓకేనా? నౌ సెప్టెంబర్ ఎప్పటి వరకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం? 29th వరకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సెప్టెంబర్ 29th. ఓకే, దెన్ టోటల్, నో నీడ్ టు యాడ్ ద టోటల్ ఆల్సో. 16 డివైడెడ్ బై 7 చేస్తే మనకి 2 ఆడ్ డేస్ ఉంటాయి రిమైండర్. ఇక్కడ 1 ఆడ్ డే ఉంటుంది, టోటల్గా 3. ఈ 3 దేనికి యాడ్ చేయాలి? ఇక్కడ సండే ఉందా? సండేకి 3 డేస్ యాడ్ చేయాలి. అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఎస్, ఇట్ ఈస్ వెడ్నెస్డే ఇస్ ఆన్సర్. ట్యూస్డే కాదు గాయస్. వినోద్ రెడ్డి ఆప్షన్ బి అన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఆన్సర్ ఏ అన్నారు. ప్రశాంతి ఆల్సో ఆన్సర్ బి. నాట్ ట్యూస్డే, వెడ్నెస్డే. సండే తర్వాత 3rd రోజు, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఓకే యుగేష్, ఇట్స్ నాట్ ట్యూస్డే గైస్. ఆ 28th తీసుకున్నారా? ఇప్పుడు 29th ఈజ్ ద 6th డే ఫ్రమ్ 4th ఆఫ్ అక్టోబర్. అక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఐ థింక్. ఓకే, ఎస్, వి ఫిక్స్డ్ దట్. అండ్ 50th క్వశ్చన్, ఎస్, ఐ థింక్ అది రిపీట్ అయినటువంటి క్వశ్చన్, నాకు కూడా కొంచెం ఐడియా వచ్చింది. ఎస్ నాగశ్రీను, విచ్ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఎట్ ద గ్యాప్స్ ఇన్ ద గివెన్ లెటర్ సిరీస్ షెల్ కంప్లీట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పొజిషన్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 పొజిషన్స్ ఉన్నాయి. సో 19 పొజిషన్స్ని హాఫ్ ఆఫ్గా చేస్తే, అంటే ఐ మీన్ ఈక్వల్ పార్ట్స్గా చేయడానికి ఛాన్స్ లేదు. సో 19 కానీ, 17 కానీ, 21 కానీ, సారీ 22 కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాటికంటే ముందు నెంబర్ ఎంత? 18. 18ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. 18 ఈక్వల్ పార్ట్స్గా అంటే 3 అవుతుంది, 6 అవుతుంది, 9 అవుతుంది. బట్ 9 అనేది లెస్ ఛాన్సెస్. ఓకేనా? ఐదర్ 3 కానీ 6 కానీ రిపీట్ అవుతుంది. 3 డివైడ్ చేసుకోండి. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, అగైన్ 3, అగైన్ 3, అగైన్ 3. ఓకేనా? సో ఇలా 3, 3, 3 డివైడ్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో వచ్చేటువంటి లెటర్స్ని ఇక్కడ చూడండి, ఏసీఏ అనేది కంప్లీట్గా వచ్చింది. ఈ పార్ట్లో ఏసీఏ అనేది మొత్తం రిపీట్ అయింది. ఏసీఏ మళ్ళీ ఎక్కడైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇక్కడ ఇందులో చూడండి, ఏసీఏ రిపీట్ అవుతుంది. ఇక్కడ కూడా ఏసీఏ రిపీట్ అవుతుంది. చూడండి, ఏసీఏ, ఏసీఏ, ఏసీఏ ఆల్టర్నేట్గా ఏసీఏ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా?
నెక్స్ట్ రిమైనింగ్ వాటిలో ఎలా ఫామ్ అవుతుంది? ఫస్ట్లో సిబి ఉంది, ఇక్కడ చూడండి ఫస్ట్ అండ్ లాస్ట్ బిబి ఉంది, మధ్యలో సి పెడితే బిసిబి, ఇక్కడ బి పెడితే బిసిబి బిసిబి, మళ్ళీ ఇక్కడ బిసిబి ఫామ్ అవుతున్నాయి. అంటే ఆ లాజిక్ ఏ విధంగా ఫాలో అవుతుంది? బిసిబి ఏసిఏ, మళ్ళీ బిసిబి మళ్ళీ ఏసిఏ, అగైన్ బిసిబి ఏసిఏ, లాస్ట్లో ఒక బి మిగిలిపోయింది, లీవ్ ఇట్, నో యూజ్ ఆఫ్ దట్ బి. ఓకేనా? సో మనకు వచ్చినటువంటి ఆన్సర్, ఆ గ్యాప్స్లలో వచ్చేటువంటి ఫిల్ చేసినటువంటి ఆన్సర్ ఏమవుతుంది? బి ఏ సిబిసి, బిఏసి బిసి. నాగశ్రీను క్లియరా, అర్థమైందా ఇప్పుడు ఎలా చేయాలి అన్నారు? ఓకే, ఎస్, ఆప్షన్ సి షుడ్ బి ద ఆన్సర్. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది గైస్, ఆన్సర్ దిస్. ఐ థింక్ ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ అనుకుంటాను. రాహుల్ అండ్ రాబిన్ ఆర్ బ్రదర్స్, రాహుల్ అండ్ రాబిన్ ఆర్ బ్రదర్స్. ఓకే, నెక్స్ట్ ప్రమోద్ ఈజ్ రాబిన్స్ ఫాదర్. ఓకే, రాహుల్ అండ్ రాబిన్ ఆర్ బ్రదర్స్, ప్రమోద్ ఈజ్ రాబిన్స్ ఫాదర్. ఓకే, నెక్స్ట్ షీలా ఈజ్ ప్రమోద్ సిస్టర్. ఎస్, రిపీటెడ్ అండి ఇది కూడా, షీలా ఈజ్ ప్రమోద్ సిస్టర్, ప్రమోద్ వాళ్ళ సిస్టర్ షీలా. ప్రేమ ఈజ్ ప్రమోద్స్ నీస్, ప్రమోద్ వాళ్ళ నీస్, నీస్ అంటే ఎవరు? బ్రదర్ వాళ్ళ డాటర్ కానీ సిస్టర్ వాళ్ళ డాటర్ కానీ. ఇక్కడ ప్రమోద్కి నీస్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉన్నారు? షీలా సిస్టర్ వాళ్ళ డాటర్ అంటే ఇక్కడ ప్రేమ వస్తుంది. ప్రేమ ఈజ్ ద నీస్ ఆఫ్ ప్రమోద్. శుభ ఈజ్ ద షీలాస్ గ్రాండ్ డాటర్, షీలా వాళ్ళ గ్రాండ్ డాటర్ అంటే ప్రేమ వాళ్ళ డాటర్ ఎవరు? శుభ. ఓకే, శుభ ఈజ్ ద డాటర్. దెన్ హౌ ఈజ్ రాహుల్ రిలేటెడ్ టు శుభ? రాహుల్ ఇక్ కజిన్, మాధవి కజిన్స్ ఎవరవుతారు? బ్రదర్స్ వాళ్ళ సారీ కజిన్స్ ఎవరవుతారు అంటే అంకుల్ వాళ్ళ చిల్డ్రన్ ఆర్ ఆంట్ వాళ్ళ చిల్డ్రన్ అందరూ కూడా కజిన్స్ అవుతారు. ఓకేనా? సో అంటే ఇక్కడ రాహుల్, రాబిన్ అండ్ ప్రేమ వీళ్ళు ముగ్గురు కూడా ఒకరికొకరు కజిన్స్ అవుతారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? హౌ ఈజ్ దిస్ రాహుల్ రిలేటెడ్ టు శుభ? ఈ రాహుల్ అనే పర్సన్ శుభకి ఏమవుతారు అంటే మదర్ వల్ల కజిన్, మదర్ వల్ల కజిన్, వీ కెన్ సే దట్ అంకుల్ ఓన్లీ. ఎస్, అంటే కజిన్ అంటే ఇక్కడ బ్రదర్ లాగే కదా. ఇప్పుడు జనరల్గా మనకి కజిన్ బ్రదర్ అంటాం. ఓకే, అతను బ్రదర్ రిలేటెడ్ బట్ కజిన్ రిలేషన్. సో అక్కడ రాహుల్ ఈజ్ కజిన్ ఆఫ్ ప్రేమ, సో మదర్ వల్ల పెంకుల్ కాదు సమీర్, అంకుల్. ఓకే, ఓకే, గుడ్. సో ఎవరైతే ఇంకా టెలిగ్రామ్లో లేని వాళ్ళు ఉన్నారో, జాయిన్ కాని వాళ్ళు ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశాను. దెన్ దట్స్ ఇట్, అది ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి 50 క్వశ్చన్స్. ఎవరైతే ఇంకా లైవ్లో ఉండి లైక్ చేయని వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అదేవిధంగా షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అండ్ రేపు 10 AM అగైన్ మళ్ళీ 2 అవర్స్ లైవ్ సెషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా రేపు మళ్ళీ మార్నింగ్ 10 o'clockకి అటెండ్ అవ్వండి సెషన్స్. అండ్ అదేవిధంగా మనం తెలంగాణకి సంబంధించి టీఎస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ టీఎస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ మీకు 6th April నుండి స్టార్ట్ అవుతుంది.
ఓకే. సో మార్నింగ్ 11 AM నుండి 2 PM వరకు 3 అవర్స్ డైలీ లైవ్ ఉంటుంది. లైవ్ తర్వాత రికార్డెడ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఎవరైతే ఈ తెలంగాణ నుండి ఎస్ఐఎన్ కానిస్టేబుల్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో Y212 అనే ప్రోమో కోడ్ యూస్ చేసి Adda24s అనే యాప్ నుండి పర్చేస్ చేస్తే మీకు కేవలం 1099 రూపీస్కి మాత్రమే మీరు ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఎవరైతే ఎస్ఐఎన్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఎవ్రీబడి షుడ్ జాయిన్ ఇన్ దట్ బ్యాచ్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఈ బ్యాచ్ మనకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి, ఓకే, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి రెండు కూడా. అండ్ అదేవిధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ Adda24s అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని దెన్ అందులో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు TSSN కానిస్టేబుల్ అక్కడ స్టోర్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఈ TSSN కానిస్టేబుల్ బ్యాచ్ లైవ్ బ్యాచ్ ఇన్ తెలుగు అని కనిపిస్తుంది. అక్కడ మీరు ప్రోమో కోడ్ అడుగుతుంది, ప్రోమో కోడ్ దగ్గర Y212 కోడ్ యూస్ చేయండి. దాని కిందనే మీకు కాయిన్స్ ఉంటాయి యాప్లో, ఆ కాయిన్స్ కూడా యూస్ చేస్తే మీకు 1099 వస్తుంది. కాయిన్స్ కనుక యూస్ చేయలేకపోతే మీకు ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఎవ్రీబడి షుడ్ జాయిన్. ఓకే? అండ్ అదేవిధంగా మనకి RRB గ్రూప్ డి బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి, గ్రూప్ డి. సో ఈ గ్రూప్ డి బ్యాచెస్ మండే నుండి సండే వరకు లైవ్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. అండ్ ప్రతిరోజు మీకు 2 PM నుండి 6 PM వరకు లైవ్ క్లాసెస్ రన్ అవుతున్నాయి, డైలీ 4 అవర్స్. ఓకే? సో ఈ RRB గ్రూప్ డి బ్యాచ్కి ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు కేవలం మీకు 879 రూపీస్ మాత్రమే ఉందండి పర్చేస్ చేసుకోవాలి అంటే. సో RRB గ్రూప్ డి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చారు, ఆల్రెడీ మనం చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. అండ్ 2 మంత్స్లో అంటున్నారు, 3 మంత్స్లో అంటున్నారు, బట్ వాటికంటే ముందే మనకి ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి ఎగ్జామ్ కంటే ముందు ప్రిపరేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటేనే మనం క్లియర్గా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలం. కాబట్టి ఈ RRB గ్రూప్ డి బ్యాచ్ అనేది ఎగ్జామ్ ముందు స్టార్ట్ చేస్తున్నాము, స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశాము, ఓకేనా, 2 వీక్స్ అయిపోయినట్టుంది. సో ఎవరైతే ఇప్పుడు ఇంకా జాయిన్ అవుతే అంతకుముందు జరిగినటువంటి రికార్డెడ్ వీడియోస్ వస్తాయి, ఓకేనా, ప్లస్ మీకు ఇప్పుడు జరిగేటువంటి లైవ్ క్లాసెస్ కూడా వస్తాయి. ఓకే? సో కాబట్టి ఎవరైతే గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఉన్నారో, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, మీ రిలేటివ్స్ ఎవరైతే ఉంటే సజెస్ట్ చేయండి. కేవలం 800 రూపీస్కి మీకు ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకేనా? ఓకే? సో అది మే అవ్వచ్చు, జూన్ అవ్వచ్చు, ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే ఎగ్జామ్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్సే మనం డిస్కస్ చేస్తున్నాము ఎగ్జామ్లో, క్లాస్లో. కాబట్టి సో ఎవ్రీబడి షుడ్ యూటిలైజ్ దాట్. ఓకేనా? అండ్ దట్స్ ఇట్ గైస్. అండ్ ఈ PPTs అన్నీ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ కాని వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. అండ్ రేపు మళ్ళీ 10 o'clockకి కలుద్దాం. ఓకేనా? Then that's it, and thank you guys, and don't forget to like, share and subscribe, and don't forget to use Y212 while purchasing any product. And thank you, and we'll meet tomorrow 10 AM sharp. And thank you, have a great day.